ఈ మధ్యనే ఈ ఈ మంత్ మొదటి తారీఖు నాడు ఒక ఆఫెన్స్ అయింది మన శంషాబాద్ ఆర్జే ఎయిర్పోర్ట్ పిఎస్ లో ఏందంటే మన ఇక్కడ ఈ సాయి గీతాశ్రమం ఉన్న సాయి ఆశ్రమం ఉన్నది కదా అక్కడ సాయి టెంపుల్ మన బాస ధర్మగిరి టెంపుల్ దగ్గర పోయినప్పుడు ఒక అమ్మాయి అక్కడ పోయింది పోతే ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి భయపెట్టిచ్చేసి ఆమె దగ్గర ఉన్న మంగళసూత్రం తీసుకుపోయాడు అని చెప్పేసి నా కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసినాం. అంతకంటే ముందు కూడా ఒక కేసు ఒకటి రెండు అంటే ఫిబ్రవరి ఒకటి రోజు మన శంషాబాద్ పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ చేసినాం. గండిగూడ దగ్గర సేమ్ ఇట్లనే ఒక అఫెన్స్ జరిగింది. ఇది కూడా ఒక లేడీ దగ్గరికి ఒకడు వచ్చేసి వెహికల్ మీద చేసి భయపెట్టించి తీసుకుపోయానని చెప్పేసి అయితే ఈ విషయంలో అన్నీ వెరిఫై చేసి మా స్పెషల్ టీం ఫామ్ చేసి మళ్ళీ ఎస్ఓటీ సపోర్ట్తోని మా ఇన్స్పెక్టరు సూపర్విజన్లో ఒక టీం ఫామ్ చేసి తిప్పడం జరిగింది. మా శంషాబాద్ టీము ప్లస్ శంషాబాద్ నుంచి కానిస్టేబుల్స్ క్రైమ్ కానిస్టేబుల్స్ ఆర్జే నుంచి క్రైమ్ కానిస్టేబుల్ ఎస్ఓటీ వాళ్ళ మొత్తం టీము ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ ఫర్దర్గా ప్రివెంట్గా అయ్యేటట్టు మళ్ళీ వన్ పట్టుకుంటట్టు అందుకే ఒకటి స్పెషల్ టీం ఫామ్ చేసి తిరగడం జరిగింది. అందులో భాగంగానే ఇతడు ఈరోజు మార్నింగ్ ఈ ముదావత్ రవి ఒక సస్పిషన్గా పోతా ఉంటే పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న తర్వాత సెస్ఓటీ వాళ్ళు మా టీం పట్టుకున్న తర్వాత ఇంటరాగేషన్ చేస్తే అతడు ఇంతకుముందు కానిస్టేబుల్ హోంగార్డ్గా పనిచేయడం జరిగిందని చెప్పడం జరిగింది. మాదాపూర్ కేసులో 2012 దాకా హోంగార్డ్ చేసినాడు అతడు. ఆ హోంగార్డ్ చేసినప్పుడే అతడు స్నాచింగ్లో కేసులో కొన్ని స్నాచింగ్ చేయడం జరిగింది. ఆ స్నాచింగ్ కేసులో జైలు కూడా పోవడం జరిగిందని చెప్పిండు. అప్పుడు ఈ హోంగార్డు పోస్ట్ నుంచి తీసేయడం రిమూవల్ అయ్యిండు అతను. దాని తర్వాత అతడు ఇవన్నీ బ్యాడ్ వాయిసెస్కి అలవాటైపోయి ఈ దొంగతనాలకు అలవాటైపోయి మొత్తంగా 5 దొంగతనాల్లో పాల్గొనడం జరిగింది అతడు. ఇటువంటి దొంగతనాలే ఒకటేమో శంషాబాద్ పోలీస్ స్టేషను, ఒకటేమో ఆర్జే పోలీస్ స్టేషను, ఒకటేమో అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషను 2 ప్లస్ ఆదిపట్ల పోలీస్ స్టేషను 1. ఈ ఎన్ని పోలీస్ స్టేషన్లో ఇతడు సేమ్ ఎంఓతోని ఈ స్నాచింగ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ మొత్తం కూడా బంగారము సుమారుగా 7 తులాల బంగారము, 6 తులాల వెండి, ఒక పల్సర్ వెహికల్, మొబైల్ ఫోను సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర. ఇతనికి పీడీ యాక్ట్ కూడా సూటబుల్ అని చెప్పేసి పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తున్నాము. అట్లనే ఇతని హిస్టరీ కూడా అంటే సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాము ఇతని మీద ఎప్పుడు నిఘా ఉండడానికి. ఇందులో పనిచేసిన అందరికీ కూడా ఇప్పుడు రివార్డ్ ఇవ్వబడుతుంది. మన స్పెషల్ ఎస్ఓటీ టీము మా క్రైమ్ టీంకు అందరు కూడా చాలా చక్కగా పనిచేసారు, తొందరలోనే పట్టుకోవడం జరిగింది. ఇది ఏం లేదు, ఇప్పుడు ఎంఓ ఆడపిల్లలు ఎవరైనా ఒంటరిగా పోతుందంటే వాళ్ళని పోయి టార్గెట్ చేస్తాడు, భయపెట్టిస్తాడు, భయపెట్టేయంగానే తీసుకొని వెళ్ళిపోతాడు. మూమెంట్ టెంపుల్స్ పక్కన ఇక్కడ దూరంలో మూమెంట్ లేడీస్ మూమెంట్ ఉన్న దగ్గర చూసి నిఘా వేసి అక్కడెక్కడ వెళ్తాడు. కల్దుకాన్ దగ్గర కూడా ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా పోయి చేస్తాడు. అక్కడ కల్దుకాన్ అక్కడ కూడా తాగిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు కదా, కొంచెం మత్తులో ఉంటారు కాబట్టి అక్కడ కూడా కొన్ని అఫెన్స్ చేసింది. అబ్దుల్ పురమెట్ కానీ ఇక్కడ మా దగ్గర కానీ